హలో ఫ్రెండ్స్, ఫ్యాక్ట్స్ మార్కెట్కి మీకు స్వాగతం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు ద అదర్ సైడ్ ఆఫ్ ద డోర్ అనే హాలీవుడ్ మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ మూవీ 2016 హాలీవుడ్లో రిలీజ్ అయినప్పటికీ కూడా ఇది ఇండియన్ మైథాలజీ అండ్ కల్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మూవీలోకి వెళ్లే ముందు ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అర్థం కాకుండా ఉంటుంది. అయితే మేము దీన్ని తెలుగులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం. దానివల్ల వీడియో కొంచెం పెద్దదిగా అయింది, కానీ పట్టించుకోకండి, వీడియో ఎండ్ వరకు చూసండి, ఎందుకంటే చాలా బాగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మూవీని ఓపెన్ చేస్తే ఫస్ట్ సీన్లో మనకు ఫారెన్ కపుల్ బీచ్లో ఉంటారు. అయితే వీళ్ళ పేర్లు మారియా అండ్ మైఖేల్. అయితే మైఖేల్ ఫారెన్ అయినప్పటికీ కూడా తను ఇండియాలో ముంబైలో ఉంటున్నాడు తన పని వల్ల. ఇక బీచ్లో నడుచుకుంటూ వెళ్తుంటే మారియా మైఖేల్కో సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇక అప్పుడు మైఖేల్ నాతో కలిసి ముంబైలో ఉంటావా అని మారియాని అడుగుతాడు. అప్పుడు మారియా ఎస్ అని చెప్తుంది, ఎందుకంటే తనకు సిటీ కూడా బాగా నచ్చింది కాబట్టి. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళ కాళ్ళ దగ్గరకు ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ ఒక చిన్న పిల్లది. అయితే మైఖేల్ ఆ బాల్ తీసుకొని ఆ చిన్నపిల్లని అడుగుతాడు, నేను ఈ అమ్మాయి మారియా చివరి వరకు కలిసి ఉంటామా అని అడుగుతాడు ఆ చిన్నపిల్లని. అయితే ఆ సమయంలో ఆ చిన్నపిల్ల మారియాని చూసి చాలా విచిత్రంగా నవ్వుతుంది. ఇక ఈ సీన్ అయిపోయాక నెక్స్ట్ సీన్లో మనకు 6 ఇయర్స్ తర్వాతకి వెళ్తాం. అంటే ఈ 6 సంవత్సరాల్లో చాలా జరిగాయి. ఇక మారియా కూడా చాలా మారిపోయింది, తను అంత బాగోలేదు ఇప్పుడు. ఆ సీన్లో మనకు మారియా నిద్ర నుంచి లేచి తన హస్బెండ్ని ఏడుస్తూ కొడుతుంది. అప్పుడు తన హస్బెండ్ తనని ఓదార్స్తుంటాడు. మరి తనలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అంటే, అయితే అంతకు ముందుకు వాళ్ళకు పిల్లాడు పుడతాడు, పుట్టగానే అతను యాక్సిడెంట్లో చనిపోతాడు కూడా. అయితే ఈ విషయాన్ని మరీనా జీర్ణించుకోలేకపోతుంది కాబట్టి అలా చేస్తుంది. ఆ తర్వాత మరీనాకు ఒక అమ్మాయి కూడా పుట్టింది, ఆ అమ్మాయి పేరు లూసీ. ఇక నెక్స్ట్ సీన్లో మనకు వీళ్ళందరూ టిఫిన్ చేస్తూ కనిపిస్తుంటారు. అయితే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి కూడా ఉంటుంది. అయితే మైఖేల్ పనికి వెళ్ళగానే మళ్ళీ మారినా ఏడుస్తూ ఉంటుంది. ఇక పని మనిషికి అర్థమవుతుంది తను ఇంకా డిప్రెషన్లోనే ఉంది అని. ఇక నైట్ అవుతుంది, మళ్ళీ మైఖేల్ ఇంటికి వస్తాడు పని అయిపోయాక. అయితే అప్పుడు వాళ్ళ పని మనిషి చెప్తుంది మరీనా ఇప్పుడే పడుకుందని చెప్తుంది. దాంతో తను లూసీ రూమ్కి వెళ్ళి తనని ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత మైఖేల్ గదిలోకి వస్తాడు. గదిలో టీవీ రన్ అవుతూ ఉంటుంది. టీవీలో ఆలివర్ యొక్క వీడియో వస్తుంది. ఆలివర్ అంటే వాళ్ళ కొడుకు. వాళ్ళ కొడుకును చూశాక తను కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోతాడు, తను కూడా ఏడ్చేస్తాడు బాగా. ఇక వీడియోని బంద్ చేశాక మళ్ళీ మైఖేల్ మరీనా వాళ్ళ గదిలోకి వెళ్తాడు. మరీనా చేతిలో చూస్తాడు. అయితే తన చేతిలో నిద్రమత్తుల టాబ్లెట్స్ ఉంటాయి అండ్ అది కూడా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అంటే ఇక ఇతనికి అర్థమవుతుంది తన భార్య సూసైడ్ చేసినందుకు ట్రై చేసిందని. ఇక తను తనని హాస్పిటల్ తీసుకువెళ్తూ ఉంటాడు, దారిలో తనని లేపుతూ ఉంటాడు. అయితే మారేక మాత్రం తను యాక్సిడెంట్ చేసిన కళ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ కళలో తను కారులో వెళ్తూ బ్రిడ్జ్ పై నుంచి కింద పడుతుంది. ఇక కారు నీళ్ళలో పడడంతో నీళ్ళు మొత్తం కారులోకి వస్తూ ఉంటాయి. అయితే అప్పుడు మరీనా ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది. ఆ కారులో ఎవరున్నారంటే ఆలివర్ ఉంది అండ్ లూసీ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరిని కాపాడాలి? అయితే ఆ టైంలో ఆలివర్ కొంచెం పెద్దగా ఉండడంతో తను కారు నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాడు. అయితే లూసీ మాత్రం కళ్ళు తిరిగి కింద పడుతుంది. దాంతో తను ముందు లూసీని కాపాడి తర్వాత ఆలివర్ని కాపాడదామని అనుకుంటుంది. అప్పుడు ఆలివర్ నన్ను కాపాడని చాలా అరుస్తూ కూడా ఉంటాడు. కానీ ఆమె మళ్ళీ దూకి కాపాడదామనుకున్నా కూడా ఆ కారు చాలా లోపలికి వెళ్ళింది. దాంతో అక్కడికి వచ్చిన వాళ్ళు మరీనా దూకడివ్వకుండా ఆపుతారు. ఇలా అప్పటి నుంచి మరీనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక మనం కథలో మళ్ళీ ముందుకు వస్తే మరీనా హాస్పిటల్లో ఉంటుంది కదా, తనని డాక్టర్ కాపాడతాడు కూడా. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషికి చాలా బాధేసి మరీనా దగ్గర చెప్తుంది, నువ్వు కావాలంటే ఓలివర్తో లాస్ట్ సారి మాట్లాడవచ్చు అని చెప్తుంది. అండ్ తనతో మాట్లాడి ఫైనల్ తనకు గుడ్ బై కూడా చెప్పచ్చని కూడా చెప్తుంది. ఇంకా తను చెప్తుంది తనకు కూతురు కూడా ఉండేదట, తను కూడా సేమ్ బావిలో పడి చనిపోయిందట. అయితే తను మాత్రం తన కూతురుతో మళ్ళీ చివరిసారిగా మాట్లాడిందట. అది ఎక్కడ అంటే సౌత్ ఇండియాలోని ఒక చిన్న గ్రామంలో. ఆ గ్రామం ఒక పెద్ద జంగల్లో ఉంటుందట. అయితే ఆ జంగల్లో ఆ ఊర్లో ఒక పెద్ద గుడి ఉంటుందట. ఆ గుడి చనిపోయిన వాళ్ళకి మరియు బతుకున్న వారికి మధ్య రేఖలాగా ఉంటుందట. అయితే ఆ టైంలో అక్కడికి మైఖేల్ వస్తాడు. అయితే మళ్ళీ పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత మారియా మళ్ళీ పని మనిషి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పని మనిషి చెప్తుంది, నువ్వు అక్కడ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నీ కొడుకుతో మాట్లాడగలవు కానీ అతని మాత్రం చూడలేవు, ఎందుకంటే ఆలివర్ గుడి వైపున తలుపు వెనకాల ఉంటాడు, నువ్వు ఇరువైపున ఉంటావు కాబట్టి అతనికి కనపడడు. అదేనండి ద అదర్ సైడ్ ఆఫ్ ద డోర్. ఇంకా తను చెప్తుంది, ఏది ఏమైనా ఆలివర్ని ఎంత అడిగినా కూడా నువ్వు మాత్రం డోర్ తెరవకూడదు అని చెప్తుంది. ఇక వీటన్నింటికి మారియా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇదంతా చేయాలి అంటే అతని బొమ్మ ఆ గుడి పైన వేయాలి, వేసిన తర్వాత ఆ గుడి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవాలి. ఇక నైట్ అయ్యాక ఆ ఆత్మ వస్తుందట. ఆత్మ ఎక్కడో కాదు, గుడి బయట ఉంటుందట, మనం గుడి లోపల తలుపు వేసుకొని ఉంటామట. ఇక ఆ టైంలో ఆత్మతో మనం ఆఖరిసారిగా మాట్లాడవచ్చట. ఇక మారియా తన కొడుకు బాడీని బయటికి తీపించి అందులో ఉన్న ఒక చిన్న బొమ్మను తీసుకుంటుంది. ఇక అదే టైంలో ఆ బాడీలోంచి తన చెయ్యి కూడా బయటికి వస్తుంది. దాన్ని చూసి మారియా ఏడుస్తూ ఉంటుంది. అయితే పని మనిషి మాత్రం ఆ బాడీని అంతిమ సంస్కారాలు చేపిస్తుంది.
అయితే ఓలివర్ యొక్క కట్టె మండుతున్నప్పుడు అక్కడికి అఘోరాలు వస్తారు. అయితే పనిమనిషి చెప్తుంది అఘోరాలు చనిపోయిన వ్యక్తి యొక్క మాంసం తింటారు అండ్ వాళ్ళ ఆత్మను కూడా తింటారని చెప్తుంది. అలా వాళ్ళు ఎందుకు చేస్తారంటే చనిపోయిన వారి లోకానికి మరియు ఈ లోకానికి సంబంధం ఏర్పరచేందుకు. ఇక తను మెల్లగా గుడి దగ్గరకు వెళ్తుంది. అయితే గుడి దగ్గర మొత్తం బంజారు భూమి ఉంటుందట, అంటే చెట్లు అన్ని ఎండిపోయి ఉంటాయట గుడి దగ్గర మాత్రమే, అండ్ పక్షులు మరియు జంతువుల యొక్క బాడీలు కూడా చనిపోయి అక్కడ పడి ఉంటాయట. ఇక మరియా మాత్రం అలివర్ తడుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అలివర్ యొక్క బొమ్మను గుడిపైన వేస్తుంది అండ్ తను కొంచెం బూడిదను కూడా అక్కడ వేస్తుంది. ఇక తను లోపలికి వెళ్ళి గుడి తలుపులు వేసుకొని రాత్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక కొన్ని గంటలు అయ్యాక రాత్రి అవుతుంది అండ్ కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ కూడా లోపల నుంచే వస్తాయట. అయితే అప్పుడు మారియకు కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి అండ్ ఒక పక్షితనను భయపెడుతుంది కూడా. అయితే మారి ఆ పక్షిని చూడగానే ఆ పక్షితనం తాకి కింద పడిపోతుంది. కింద పడితే చనిపోతుంది. చనిపోయాక ఆశ్చర్యకరంగా ఆ పక్షి బాడీ వెంటనే కుళ్ళిపోతుందట. ఇక ఆ తర్వాత మారి యొక్క దృష్టి ఒక విగ్రహం పైన పడుతుంది. ఆ విగ్రహంలో ఉన్న దేవతకు 4 చేతులు ఉంటాయట. దీన్ని చూసి మారి చాలా భయపడుతుంది కూడా. ఇక అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తే లోపల తలుపులు మాత్రం మొత్తం మూసేసి ఉంటాయట. ఇంకా బయట నుండి సడన్ గా సౌండ్స్ వస్తూ ఉంటాయట, డోర్లు తెరువు అని పెద్ద సౌండ్స్ అట. ఇక ఒక్కసారిగా మొత్తం నిశ్శబ్దం అట. అప్పుడు ఓలివర్ గొంతు వినిపిస్తూ ఉంటుందట. ఇక అప్పుడు మారియా చాలా ఎమోషనల్ గా అయిపోయి ఇంకా ఏడుస్తూ కూడా ఉంటుంది. మారియా ఏడుస్తున్న ఆలివర్ కి సారీ కూడా చెప్తుంది. అయితే అప్పుడు మాత్రం ఓలివర్ అడుగుతాడు, అమ్మ నేను ఎక్కడున్నానమ్మా అని అడుగుతాడు. అయితే అప్పుడు మారియా, నువ్వు చనిపోయావు నానా, నీకు నేను సారీ చెప్పేందుకు వచ్చాను అని చెప్తుంది. అయితే అప్పుడు ఆలివర్ అడుగుతాడు, అమ్మ నేను లోపలికి రావచ్చా నీతో కలవడానికే అని అడుగుతాడు. కానీ మారియా మాత్రం, రాలేవు నానా, రూపం నుంచి మొత్తం అంతా బంద్ చేశారని చెప్తుంది. కానీ ఆలివర్ మాత్రం అదే ముఖంగా, రావాలమ్మా నేను లోపలికి రావాలమ్మా ప్లీజ్ అమ్మా అని అడుగుతూనే ఉంటాడు. కొద్దిసేపు అయ్యాక సైలెంట్గా, అమ్మ నేను వెళ్ళిపోవాల్సి ఉంది, వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. అప్పుడు మారియా, ప్లీజ్ ఆలివర్ నా కోసం ఇంకొంచెం సేపు ఉండవా అని అడుగుతుంది ప్రేమతో. ఇంకా నీతో ఇంకొంచెం సేపు మాట్లాడని ఉంది ఆలివర్ అని చెప్తుంది వాళ్ళ అమ్మ. కానీ ఆలివర్ మాత్రం, నన్ను వేరే వాళ్ళు తీసుకువెళ్తున్నారమ్మా, నేను అసలు ఆగలేనని చెప్తాడు. అప్పుడు మారియా చాలా ఏడుస్తూ డోర్ దగ్గర వెళ్ళి ఏడుస్తూనే అలా కింద కూర్చుంటుంది. ఇక తను శోకంలో ఆ డోర్ను కూడా తెరుస్తుంది. ఇంకా బయటికి వచ్చి అంతా చూస్తుంది. కానీ బయట ఎవ్వరూ ఉండరు. అయితే వాళ్ళ అమ్మ ఆలివర్ అని పిలుస్తూనే ఉంటుంది చాలా ప్రేమతో అండ్ బాధతో. ఇక తను వెనక్కి తీరు చూడగానే సడన్గా అక్కడ ఒక పెద్ద అఘోరా కనిపిస్తాడు. అతన్ని చూసి మారియా భయపడి అక్కడ నుంచి పరిగెడుతుంది. ఇక అప్పటి నుండి గుడి లోపల నుంచి చాలా పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మారియాకి. ఇక రెండో వైపు మారియా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి కుక్క దేని, ఇక్కడ ఇదొక సంకేతం వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారని. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే లూసీ ఆడుకుంటూ ఉంటుంది. అయితే తనకు వేరే వాళ్ళు నడిచినట్టుగా శబ్దం వినిపిస్తూ ఉంటుంది. లూసీ వెళ్ళి చూస్తే ఆలివర్ యొక్క పెట్టె దగ్గర ఆలివర్కి ఇష్టమైన షేర్ ఖాన్ కనిపిస్తాడు. ఇది అదే బొమ్మ, ఆలివర్తో పాటు నీటిలో పడిపోయిన బొమ్మ. అయితే అప్పుడు లూసీ ఆ బొమ్మను తీస్తుంది. అయితే ఆ సమయంలో ఆలివర్ ఒక రూమ్ నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఆలివర్ యొక్క రూమ్ డోర్ కూడా కొంచెం తెరిచి ఉంటుంది. కానీ లూసీ మాత్రం భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మనకు మారియా ఇంటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక రాత్రి అయ్యాక వీళ్ళిద్దరూ పడుకుంటారు. అయితే ఆ టైంలో డాగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది బయట. అయితే అప్పుడు మారియా కళ్ళు తెరిచి చూస్తే ఆ కుక్క ఇంట్లోకి వచ్చి అరుస్తూ ఉంటుంది. అది కూడా వాళ్ళ పైన చూసి అరుస్తూ ఉంటుంది. ఇక తను లూసీ ఉన్న గదిలోకి వెళ్ళి చూసి ఆ తర్వాత మళ్ళీ తండ్రిలోకి వెళ్లే ముందు కుక్కను చూస్తుంది. ఆ కుక్క మాత్రం ఇంకా అరుస్తూనే ఉంది. కానీ మారియాకు మాత్రం ఏమీ అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో అని. ఇక నెక్స్ట్ డే మారియాకు ఆలివర్ రూమ్లోంచి కొంత సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. అయితే మారియా అక్కడికి వెళ్ళి చూస్తే అందులో లూసీ ఆడుకుంటూ ఉంటుంది. అయితే లూసీని మాత్రం ఆడకని చెప్తుంది మారియా. ఇక వీళ్ళిద్దరు వెళ్లే ముందు ఆలివర్ యొక్క ఆడుకునే పెట్టే దాని తర్వాత కింద పడిపోతుంది. అయితే అందులోంచి కొన్ని లెటర్స్ వచ్చి కింద పడతాయి. ఆ లెటర్స్ ఆలివర్ అని రాసి ఉంటుంది. ఇక తను అంత సర్ది మళ్ళీ లూసీ దగ్గర వెళ్తుంది. అయితే లూసీ పియానో ప్లే చేస్తూ ఉంటుంది. పియానో పైన షేర్ ఖాన్ బొమ్మను చూసి మారియా చాలా భయపడుతుంది. ఎందుకంటే మారియా ఈ బొమ్మను ఆలివర్ యొక్క శవపట్టికలో చూసింది కాబట్టి. ఇంకా తను లూసీని అడుగుతుంది ఈ బొమ్మను ఎక్కడ దొరికింది అని. కానీ లూసీ మాత్రం మారియాకు ఏం చెప్పదు. ఇంకా తను చెప్తుంది ఒక సీక్రెట్ కూడా చెప్తుంది. ఇంకా తను పియానో ప్లే చేస్తూనే ఉంటుంది. అయితే మారియా తనను ఆపగానే పియానో మాత్రం ప్లే అవుతూనే ఉంటుంది. మారియా భయపడుతుంది. అప్పుడు లూసీ చెప్తుంది ఆలివర్ మళ్ళీ ఇంటికి వచ్చాడమ్మా అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మారియా ఆ టాయిని కడుగుతూ ఉంటుంది అండ్ ఏడుస్తూ కూడా ఉంటుంది. ఇంకా తనకు అర్థమవుతుంది ఆలివర్ మళ్ళీ తిరిగి వచ్చాడని. అయితే రాత్రి మారియా లూసీకి గుడ్ నైట్ చెప్తుంది. అయితే అప్పుడు లూసీ అంటుంది, అమ్మ ఆలివర్ మళ్ళీ వచ్చాడమ్మా అండ్ ఈ విషయం డాడీకి అసలు చెప్పకమ్మా ప్లీజ్ అని చెప్తుంది. ఎందుకంటే ఆలివర్ కది ఇష్టం లేదని చెప్పడం అని చెప్తుంది. ఇక తర్వాత మారియా ఆలివర్ వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ షేర్ ఖాన్ని బెడ్ పైన పడుకోబెట్టి గుడ్ నైట్ అని కూడా చెప్తుంది. అయితే ఆ టైంలో జంగల్ బుక్ అనే ఒక బుక్ భూమి పైన పడుతుంది. అయితే ఎప్పుడైతే మారియా ఆ బుక్ తెరుస్తుందో అప్పుడు లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి అండ్ చైర్ కూడా దాని తర్వాతే మారియా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది దేనికి సంకేతం అంటే ఆలివర్కి కహాని అంటే స్టోరీ వినిపించమని.
అయితే ఆలివర్ చనిపోక ముందు ఎప్పుడైతే తన స్టోరీ ఆపిందో అక్కడి నుంచే చెప్పుకుంటూ వస్తుంది మారియా. ఇక మారియాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే తన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాడని. ఇక మైకిల్ ఇంటికి రాగానే చాలా ఆనందంగా తనకి వెల్కమ్ చెప్తుంది. ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇంట్లో కొన్ని వేపాకులు కింద పడి మాడిపోతాయి. ఇది దేని సంకేతం అంటే వాళ్ళ ఇంట్లో ఒక దురాత్మ వచ్చి చేరిందని సంకేతం. అయితే రాత్రి మధ్యలో మళ్ళీ మారియాకు మెలకువ వస్తుంది. రాగానే తన ఎదురుగా షేర్ఖాన్ ఉంటాడు. అండ్ ఆలివర్ ఒక గొంతు వినిపిస్తుంది. అప్పుడు తను చూడగానే పెద్ద నల్లగా ఉన్న ఆత్మ ఒకటి తన వైపే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. తను వెంటనే భయపడి కళ్ళు తెరుస్తుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది ఎంత ఒక కళ అని. ఇక నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి వచ్చి చూస్తుంది. అయితే తన దృష్టి మొత్తం తులసి చెట్టు మీద పడుతుంది, అది మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఇక అదే టైంలో వాళ్ళ ఇంట్లో ఉన్న గార్డెనర్ చెప్తాడు వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు ఇంకా పూలు పండ్లు అన్నీ ఇంకా చేపలు కూడా చనిపోయాయని కూడా చెప్తారు. ఇదంతా విన్నాక వాళ్ళ పని మనిషికి డౌట్ వస్తుంది, మారియా ఏదో తప్పు చేస్తుంది గుడిలో అని. ఆ తర్వాత లూసీ కూడా ఏడుస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెంచుకున్న పక్షి కూడా చనిపోతుంది కాబట్టి. అయితే మారియా చనిపోయిన చేపల్ని మరియు పక్షిని తీసుకుపోయి సముద్రంలో కలుపుదామని వస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో అనుకోకుండా ఒక అఘోర వచ్చి మారియా తెలపైన చేయి పెట్టి ఒక మంత్రం వేసి భస్మం చల్లుతూ ఉంటాడు. కానీ మారియా మాత్రం మళ్ళీ యథావిధిగా భయపడి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే రాత్రిపూట లూసీ లేచి అడుగుతుంది అన్న నాతోనే ఆడుకుంటావా అని. కానీ లూసీకి ఎటువంటి రిప్లై కూడా రాదు. ఇక లూసీ ఎప్పుడైతే టీవీ చూస్తుంటుందో అప్పుడు మనకు ఆలివర్ కనిపిస్తాడు సడన్గా, అది కూడా ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు. మెల్లమెల్లగా తను లూసీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక తను ఎప్పుడైతే లూసీ దగ్గరికి వస్తాడో తను ఒక శీతాన్లాగా కనిపిస్తాడు మనకి. ఇక నెక్స్ట్ డే లూసీకి స్నానం చేపిస్తున్నప్పుడు తన షోల్డర్ పైన ఎవరో కొరికినట్టుగా అచ్చుపడి ఉంటుంది. అయితే మారి అడగగానే తను చెప్తుంది ఆలివర్ ఇలా చేశాడు, అందుకే నాకు ఆలివర్ అంటే ఇష్టం లేదని కూడా చెప్తుంది. ఇక మారియా ఆలివర్ రూమ్కి వెళ్తుంది. అండ్ వెళ్ళాక తను చెప్తుంది తన చెల్లెలా చేసినందుకు తనని బాగా తిడుతుంది. ఇక తను బయటికి వెళ్లే ముందు డోర్ క్లోజ్ అవుతుంది అండ్ లైట్స్ కూడా ఆఫ్ అవుతాయి దానితో అవి. ఇక్కడ తనకు అర్థమవుతుంది తనకు తప్పు చేసిందని, ఎందుకంటే తను ఆలివర్ ఒక దయ్యం కదా, దయ్యాన్ని నేను భయపెట్టడం ఏంటి. ఇక ఇప్పుడు ఆలివర్ వాళ్ళ అమ్మను కూడా భయపెడుతూ వస్తున్నాడు. మళ్ళీ జంగిల్ బుక్ అనే బుక్ కింద పడుతుంది. ఇక అప్పుడు మారియా చెప్తుంది ఓకే ఇక నేను కథ చెప్తాను, కానీ నువ్వు మాత్రం చెల్లెను మళ్ళీ ఎప్పుడు అలా చేయకూడదు అని చెప్తుంది. ఇక మారియా కథ అయిపోయాక వెళ్లే ముందు వాళ్ళ మైకేల్ నుంచి కాల్ వస్తుంది. అయితే తను ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్తాడు మైకేల్. ఇక అందుకే మారియా అండ్ లూసీ కలిసి పడుకున్నారు. అయితే నైట్ మళ్ళీ శబ్దాలు వస్తాయి, లేచి చూస్తే పియానో వాయిస్తున్నట్టుగా వినిపిస్తుంది వీళ్ళిద్దరికి. మారియా వెళ్ళి చూడగానే అక్కడ శేతాన్ని మొత్తం చించేసి కింద పడేసినట్టుగా కనిపిస్తాడు. ఇది దేనికి సంకేతం అంటే ఇప్పుడు ఆలివర్ ఆలివర్ కాదు, తను ఒక దయ్యంలాగా అంటే శేతన్లాగా మారిపోయాడు. ఇక అప్పుడు బయట నుంచి ఎవరో తలుపు కొట్టినట్టుగా వినిపిస్తుంది మారియాకి. తను బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అఘోర నిలబడి ఉంటాడు. ఇంకా ఆ అఘోర ఒక మంత్రం పఠిస్తూ కనిపిస్తాడు. అయితే అప్పుడు మారియా మళ్ళీ యథావిధిగా భయపడి లోపలికి వెళ్తుంది. అప్పుడు అక్కడున్న పనిమనిషి చెప్తుంది నువ్వు ఒక పెద్ద తప్పు చేశావు, అందుకే ఇప్పుడు నీ కొడుకు శైతాన్లాగా మారిపోయాడు. అయితే మారియా రెండు ప్రపంచాలకు డోర్ తెరిచిందట. ఇక అందుకే ఈ అఘోర తనని తీసుకువెళ్లేందుకు వచ్చాడట. ఇంకా పనిమనిషి చెప్తుంది ఇప్పుడు ఆలివర్ శైతాన్ కాబట్టి తన వస్తువులను మొత్తం తగలపెట్టాలి, అప్పుడే తనకు భూమి పైన ఏ కనెక్షన్ ఉండదని కూడా చెప్తుంది. అయితే మారియా లోపలికి వెళ్ళి చూడగానే తనకు దయ్యం కనిపిస్తుంది, ఆ దయ్యం లూసీ వేషంలో ఉంటుంది. ఇక అప్పుడు మారియా చాలా భయపడిపోయి కళ్ళు తిరిగి పడుతుంది. ఇక నెక్స్ట్ డే లేచి చూస్తే మనం వేరే సీన్లో ఉంటాం. ఆ సీన్లో మారియా మైకేల్ లూసీ బయట రెస్టారెంట్లో బోన్ చేస్తూ కనిపిస్తారు. మారియాకు ఎక్కడ చూసినా కూడా కాక్రోచ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లూసీ కనపడకపోవడంతో లూసీ కోసం వెతుక్కుంటూ వీరి చివరి దాకా వెళ్తుంది మారియా. ఇక ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు మళ్ళీ కలుసుకొని ఇంటికి వస్తారు. అయితే అంతకుముందు పని మనిషి ఆలివర్ యొక్క సామాన్లు మొత్తం సేకరించి పెట్టింది. ఇంకా తనని కాల్చే ముందు ఆలివర్ యొక్క ఆత్మ వచ్చి పని మనిషిని నీటిలో పడేసి చంపేసింది. దాంతో వీళ్ళ ముగ్గురు ఇంటికి రాగానే వీళ్ళ ముగ్గురికి పని మనిషి బాడీ కనిపిస్తుంది డైరెక్ట్గా. ఇక నెక్స్ట్ డే లూసీ అడుగుతుంది అమ్మ ఆలివరే చంపాడా పని మనిషిని అని అడుగుతుంది. కానీ ఆలివర్ మాత్రం అదొక యాక్సిడెంట్, తనను ఎవరు చంపలేదని చెప్తుంది. కానీ మారియాకు తెలుసు ఇదంతా ఆలివర్ చేశాడని. ఇక రాత్రి టైంలో మళ్ళీ ఆలివర్ యొక్క సామాన్లను మొత్తం మారియా కాలబెడుతుంది. అయితే అదే టైంలో మారియా వెనుక ఒక పెద్ద ఆత్మ వస్తుంది. కానీ ఆ టైంలో మైకేల్ ఎక్కడికి వస్తాడు. ఇంకా మైకేల్ ఆ వడ్డింటిని చూసి చాలా బాధపడతాడు, ఎందుకు ఆలోచిస్తున్నావని. అయితే అప్పుడు మారియా చెప్తుంది ఆలివర్ మళ్ళీ ఇంటికి వచ్చాడు, తనే ఎంత చేస్తున్నాడని చెప్తుంది. అప్పుడు లూసీ అక్కడికి వచ్చి అమ్మ ఎందుకు చెప్పావమ్మా అని చెప్తుంది. తన కళ్ళు మొత్తం బ్లాక్గా మారిపోయాయి. అయితే ఆలివర్ తనను ఆవహించాడు. అయితే మన మారియా వెళ్ళి బయటికి రా ఆలివర్ అని అడుగుతుంది. కానీ లూసీలో ఉన్న ఆలివర్ ఏడుస్తున్నట్టుగా భయ ఇక చూశాక వాళ్ళు నానవ్వుకుంటాడా ఇంకా మారియాన తిడతాడు. ఇంకా తనకు అనిపిస్తుంది మారియా కొంచెం సైంటిఫిక్గా అండ్ మెంటల్గా డిస్టర్బ్ అయిందని. ఇక మైకేల్ మారియాను ఒక రూమ్లో వేసి తాళం వేసి బయటికి వస్తాడు. బయటికి రాగానే చాలామంది అఘోరాలు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకా మంత్రాలు పఠిస్తూ ఉంటారు. మైకేల్ మళ్ళీ ఇంటిలో పడికి వచ్చి లూసీని కిచెన్లో వదిలిపెట్టి పోలీసులకు కాల్ కొడతాడు. ఇంకా వాళ్ళు చెప్తాడు నా ఇంటి కాంపౌండ్లో చాలామంది అఘోరాలు వచ్చారని.
కానీ ఇంకోవైపు లూసి దగ్గరికి వాళ్ళ డాగ్ వస్తుంది. డాగ్ అర్థమవుతుంది అందులో ఆలివర్ ఉన్నాడని. అందుకే ఆ డాగ్ అరుస్తూ ఉంటుంది లూసీ అంటే ఆలివర్ ఆ డాగ్ని కత్తితో చంపేస్తాడు. అయితే అప్పుడు మైకేల్ వెళ్ళి చూస్తే మైకేల్ని కూడా కత్తితో కడుపులో పొడుస్తుంది లూసీ. అప్పుడు మైకేల్ అడుగుతాడు ఎందుకు ఇలా చేస్తున్నావు లూసీ అంటే నేను లూసీని కాదు ఆలివర్ అని చెప్తాడు. ఇంకోవైపు మారియా మాత్రం తలుపు పగలగొట్టుకొని మళ్ళీ బయటికి వస్తుంది. ఇక ఇంట్లోకి అందరు అఘోరాలు వచ్చి ఆ లూసీని ఆలివర్ వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళి మంత్రాలు పఠిస్తూ ఉంటారు. అక్కడికి మారియా కూడా వెళ్తుంది. అయితే అఘోరాలు మారియాని పట్టుకుంటారు. ఇంకా లూసీ పైన అదే విధంగా మంత్రాలు పట్టిస్తూనే ఉంటారు. కానీ వీళ్ళ ముందు ఒక ఛాలెంజ్ ఉంది. మళ్ళీ ఆలివర్ని పైకి పంపాలంటే లూసీ యొక్క ప్రాణం త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకే ఒక అఘోరా వచ్చి లూసీని చంపుదామని ముందుకు వస్తాడు. అయితే అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అతన్ని ఆపుతాడు. ఇంకా మారియా కూడా లూసీ దగ్గర వచ్చి ఆలివర్ను లూసీని వదిలేసి నాలోకి రా అని చెప్తుంది. ఇక అప్పుడు లూసీని వదిలేసి ఆలివర్ మారియాలోకి వస్తాడు. అయితే అప్పుడు లూసీ నార్మల్గా మారిపోతుంది. కానీ మన మారియా మాత్రం పొసెసివ్గా కనిపిస్తుంది. ఇక అప్పుడు అఘోరా వచ్చి మారియాని చంపేస్తాడు. అయితే అప్పుడు మృత్యుదేవత అక్కడికి వస్తుంది. వచ్చి మారియా అండ్ ఆలివర్ ఇద్దరిని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఇక మూవీ లాస్ట్ సీన్లో మనకు కనిపిస్తుంది మారియాకు మైకేల్ యొక్క సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకా తను ఆ గుడి బయట ఉంటుంది. అంటే ఇప్పుడు మైకేల్ గుడి లోపల ఉన్నాడు. ఇంకా గుడి లోపల నుంచి మైకేల్ సౌండ్కి మారియా రిప్లై ఇస్తుంది. అయితే అప్పుడు మైకేల్ అంట నేను చూడాలనుకుంటున్నాను అందుకే డోర్ తెరుస్తున్నానని చెప్తాడు. కానీ మారియాకు తెలుసు అలా తెరవద్దని. తెరిస్తే మళ్ళీ నేను మళ్ళీ చైతన్యంగా మారిపోతానని కూడా తనకు తెలుసు. కానీ మైకేల్ మాత్రం డోర్ తెరుస్తూనే ఉంటాడు. అలా తెరుస్తున్నప్పుడే మూవీ ఎండ్ అయిపోతుంది. ఇదండి కథ. ఇది ఒక ఓపెన్ ఎండింగ్. ఎందుకంటే మారియాకు మళ్ళొక ఛాన్స్ కూడా ఉంది ఆలివర్ లాగా మళ్ళీ ప్రపంచానికి రావడానికి. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ మైథాలజీ స్టోరీ ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎండ్.